కిడ్నాపింగ్ చేస్తుందని ఆరోపించారు. ఆయన ఏం చేశారో నేనైతే ఫాలో అవ్వలేదు. మీరు అంటున్న దాన్ని బట్టి చూస్తే రెండు, ఒకటి ఏమన్నారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టికెట్ ఇచ్చి 14, 19 రెండు సార్లు దగ్గరికి తీసుకొని గెలిపించారు, గెలిచారు, నిలబడారు. ఇప్పుడు ఉన్నట్టుండి తను ఒక టర్న్ తీసుకున్నారు. నిన్న ఇంకొకటి ఆడియో లీక్ ఏదో బయటకు వచ్చింది. అందులో ఆయన స్పష్టంగా 2024లో తాను టీడీపీ టికెట్ మీద పోటీ చేయబోతున్నాను, అందరి సహకారంతో ఎక్కడో అనౌన్స్ చేస్తున్నాడు, చప్పట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ తరఫున పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఓకే చేసినారు. అంటే ఆల్రెడీ అక్కడ మాట్లాడుకొని పోటీ చేస్తున్నాడేమో తెలియదు, కానీ దానికి తగినట్టు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు కనపడుతుంది. అందులో భాగంగానే ఇదేదో అంటున్నట్టు ఏదో ఎవరన్నా ఒకవేళ ట్యాపింగ్ చేస్తుంటే ఆ ఆడియో ఆయనకే పంపించి ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ పంపిస్తాడా? బహుశా ఆయన దృష్టికి ఎక్కడో వచ్చినట్టుంది. ఎవరితోనో ఈయన మాట్లాడుతూ నెగిటివ్గానో పరుషంగా ఏదో మాట్లాడిన వాటి వాళ్ళు ఎవరో రికార్డ్ చేసినట్టు బయటకు వచ్చినట్టు ఇతని దృష్టికి వస్తే చూసుకోవాలి. ఇదేదో జరుగుతుంది, పంపించడమేమో తెలియదు, నాకు స్పష్టంగా తెలియదు. మీరు అంటున్న దాన్ని బట్టి కేంద్ర హోంశాఖ కంప్లైంట్ చేస్తామన్నారు. ఎక్కడికే చేయొచ్చు. ఏమి ఇప్పుడు అతను నేననేది నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీనియర్ ఎమ్మెల్యే. సడన్గా ఒక టర్న్ తీసుకుని ఎక్కడ లేని వైల్డ్ ఆరోపణలు చేసేసి దాని మీద ఘోరాలు జరిగిపోతున్నాయి, ఇంకోటి ఏదో కంప్లైంట్ ఇస్తా అంటే ఇవన్నీ తప్పే. ఆఫ్టర్ ఆల్ ఇట్ డెమోక్రసీ, ఎవరు కూడా హాజరై. ఇంకా ఎమ్మెల్యే అలాంటి వాళ్ళకు, అలాంటి రాజకీయ నాయకులు, సీనియర్ ఎమ్మెల్యేలకు మరింత హక్కు ఉంటుంది, చేయొచ్చు, తప్పే కాదు. అని నేను అంటున్న పాయింట్ ఏంటంటే నిజంగా ట్యాపింగ్ చేయాల్సిన అవసరమే ఉంది. ఇలాంటివి ట్యాప్ చేసి ఏం తెలుస్తుంది? నాయన నువ్వేదో లూజ్గా మాట్లాడుతున్నావు చూసుకోమని ఆయన దృష్టికి, ఇంటెలిజెన్స్ చీఫ్ దృష్టికి వస్తే పంపించాడేమో తెలియదు. అది దాన్ని పట్టుకొని ట్యాప్ అని ఏడో ఆడియో రికార్డ్ చేస్తే అది అలాంటి ఆడియో నిన్న ఇంకోటి రిలీజ్ అయింది. మరి అది ఎవరు చేసినట్టు, ఎవరు చేయించుకుంటున్నారు? మీరు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఎవడెవడో చేస్తున్నారు, రిసీవింగ్ వాడు చేస్తుండొచ్చు, ఇంకోరు చేసినట్టు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ గవర్నమెంట్కు మా ఎమ్మెల్యేల మీద మా ఇంట్లో చేయించాల్సిన అవసరమే ఉంది. ఏం ప్రూవ్ చేయడానికి కదవులు రాలేదా? నాకు అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. నాకు పార్టీలో గౌరవం లేదు, గుర్తించలేదు నన్ను జగన్. అక్కడే అది కూడా చెప్తున్నాడుగా, పదవి రాకపోవడం ఉన్నాడు. ఎమ్మెల్యే పదవి చట్టసభలో సభ్యులు అనేది 175 మంది ఉన్నారు, అందరికీ అన్ని అవకాశాలు రాకపోవచ్చు. వాళ్ళ సీనియారిటీని ఘోరకంగా గుర్తించవచ్చు, అవకాశం వచ్చినప్పుడు రావచ్చు. ఆ అసంతృప్తి ఉండడం వేరు, దాని గురించి ఆ క్లారిఫికేషన్లు తీసుకోవడం వేరు, అది వేరే పద్ధతిలో నడుస్తుంటుంది. లేదు అసంతృప్తి బయట వెలిగెక్కడం వేరు, అలాంటి వచ్చినప్పుడు ఎందుకు అప్ప బయట మాట్లాడుతున్నారు అని అంటాం జనరల్. అంతకుముందు అవి కూడా జరిగాయి. కానీ ఈ పర్టికులర్ కేసులో ఆయన అటుపక్క అటుపక్క ప్రతిపక్షంతో మాట్లాడుకోను, నేను ఫలానా పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను అన్న తర్వాత ఇంకా ఆయన మాట్లాడే మాటలకు విలువే ఉంటుంది. దానికి ఏమన్నా ఒక ఏం అసంతృప్తి ఇలాంటివి ఇవి ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి కదా. ఎవరికైనా వచ్చి ఇదిగో ఇది రాలేదు కాబట్టి దాని గురించి చెప్తుంటారు. ఆయన సీనియర్ ఎమ్మెల్యేగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం కానీ, ఓ నాయకుడిగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం కానీ, పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా మిగిలిన కొలీగ్స్, మేమంతా కొలీగ్స్ కానీ ట్రీట్ చేస్తాం. మేమే పెద్ద నాయకులు ఎవరు శ్రీధర్ లాంటి వాళ్ళు కొలీగ్స్ కానీ అనుకుంటాం. ఆయనకైన దారి చూస్ చేసుకుని మేమెందుకు దాంట్లో చేయడం? సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడు ఆయన ముందు నుంచి పార్టీలో ఉన్నారు, పార్టీ నుంచి ఆయన ఉండే కదమ్మా ఇంతకాలం అంతా. ఇప్పుడు ఆయనే లాస్ట్ ఫస్ట్ షాట్ ఆయన కొడుతున్నారు తప్ప, ఆయన చేస్తున్నారు తప్ప ఇటు నుంచి ఎవరు మాట్లాడట్లేగా. ఇప్పుడు మీరు అడగలేదు, తనే ఓపెన్గా అంటున్నాడు కాబట్టి, అది నిన్న రికార్డింగ్ ఏదో వచ్చింది కాబట్టి. మరి ఆయనంతటా ఆయనే నేను 2024లో పోటీ చేయాలా టీడీపీ నుంచి అని చెప్తున్నాడు, చేస్తాను అంటున్నాడు కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాటు అనేది పార్టీ చూసుకుంటుంది. అది పార్టీ మామూలు జనరల్గా ఏ పార్టీ అయినా రియాక్ట్ కాక తప్పదు. అంతకు మించి ఇటు నుంచి మేమే రియాక్ట్ కావట్లేగా. పార్టీ చర్యలు తీసుకోవడం అనే దానికి అవకాశం లేకుండా తనే చెప్పేశాడు కదా ఏం చేయాలనుకుంటున్నా అనేది. ఇన్ఛార్జ్ ఎవరు సార్? ఇప్పుడు రాజకీయ పార్టీ తప్ప ఇదేం మనమేమి లీగల్ కోర్టు కాదు.
సార్ అను రామనాయుడు కూడా ఇదే విధంగా ఫోన్ టైపింగ్ అనేది కొత్తగా మాట్లాడారు, తర్వాత భూమి మీద లేకుండా చేసే ప్రాణహాని చేస్తారు. ఇక వాళ్ళు చేసే వైల్డ్ ఆరోపణలు విపరీతమైన వాటికి ఏమీ ఆన్సర్ ఇవ్వలేము. ఆయన రామనారాయణ రెడ్డి గారు కూడా ఎప్పుడు వచ్చారు, ఎక్కడ వచ్చారు, ఎట్లా వచ్చారు తెలుసు, ఆయనకు తెలుసు. అలాగే ఈయన సంగతి ఈయనకు తెలుసు. వీళ్ళందరూ ఏ పార్టీ టికెట్ మీద గెలిచారు, ఎట్లా తెలుసు. ఇప్పుడు వీళ్ళ మీద ఏదో ట్యాపింగ్లు చేసే ఇంకోటి చేయాల్సిన అవసరం పార్టీకి ఏముంది, ఎందుకు వస్తుంది? ఓ రాజకీయ పార్టీనా, ఇదేమైనా వేరేగా కనపడుతుంది? వాళ్ళు ఏదో ఒక ఇమేజ్, ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలా, ఓ నెరేటివ్ ఏదో బిల్డ్ చేయాలని చూస్తున్నట్టు. దీని వెనక కోఆర్డినేటెడ్గానే మూవ్ అవుతున్నట్టు కనపడుతుంది. ఇవన్నీ చూస్తే వాళ్ళే అంటున్నారు టీడీపీతో టచ్లో ఉన్నాము, టీడీపీతో మాట్లాడుతున్నాం అన్నారు. కాబట్టి ఇలాంటి విద్యలన్నీ చంద్రబాబు నాయుడు గారికి అలవాటే. కాబట్టి ఎక్కడ ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది మేము అపోజిషన్ రూలింగ్లో ఉన్నప్పుడు అట్లే చేస్తూ వచ్చాడు. 23 మంది ఎమ్మెల్యేలను ఎట్లా లాక్కోవాలా, లాక్కొని ఎవరితో ఎట్లా స్టేట్మెంట్ ఇప్పించాలి, ఈ ప్రయత్నాలన్నీ చేశాడు. అవన్నీ విఫలమయ్యాయి. ఈసారి మళ్ళీ ఈ ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు మీతో విభేదిస్తున్నారు అనుకుంటున్నారు? పార్టీ నాయకత్వం మీద ఎవరు విభేదించారు? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎవరైతే ఒకరో ఇద్దరు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఎక్కడైతే పార్టీ దాన్ని రిపేర్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్, డ్యూ ప్రాసెస్ ఎప్పుడైనా జరిగేదే. ఇప్పుడు కాబట్టి 4 నెలలకు కొంచెం ముందు అయితే మరీ మంచిది. ఇంకొకరెవరో వస్తారు అక్కడ ఆ ప్లేస్లో. అల్టిమేట్గా ఇది పార్టీ, పార్టీ విధానాలు, పార్టీ మేము ఇన్నాళ్ళు చేసిన మంచి ఏదైనా ఉంటే గవర్నమెంట్లో చేసింది, ఇవే ప్రజల్లోకి వెళ్ళాలి. కొంచెం ముందు అయితే మాకు మంచిది, పార్టీకి కూడా క్లారిటీ ఉంటుంది. జనంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు అలవాటు పడతారు. కొత్త లీడర్ వచ్చారు, కొత్త లీడర్ కూడా వస్తారు. వివేక హత్య కేసులో నవీన్ అనే వ్యక్తితో మాట్లాడడం అనే ఒకటి వస్తూ ఉంది, దానికి సంబంధించి మీ రియాక్షన్? అన్యాయం, ఎంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందమ్మా. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఈరోజు రైట్ చేసి సిబిఐ ఇచ్చింది నోటీసు, ఆ ఫోన్ పోయింది అనేది ఈరోజు కాదు, కాల్ డేటా ఆ రోజు అవినాష్ ఫోన్లో అయినా ఉండింది. ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఉంది, ఆ రోజు ఉంది, ఇప్పుడు ఉంది. ఆ నవీన్ అనే వ్యక్తి అక్కడ ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడాలని ప్రయత్నం చేసి ఆరోగ్యం. ఇందులో ఏం అసహజం ఉందో నాకు అర్థం కావట్లా. ఓ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఫోన్ చేస్తే చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేస్తారా, లేకుంటే ఆ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి ఇవ్వమంటారా? ఆ పేరు ఏదో ఈరోజు ఉన్నట్టుండి, ఏదో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ అయితే ఉన్నట్టుండి ఈ వ్యక్తి ఉన్నట్టుండి బయటకు వచ్చాడు, ఎవరు ఈయన అడగవచ్చు. ఆ రోజు టీడీపీ అప్పుడు వాళ్ళు సిట్ వాళ్ళు ఎంక్వైరీ చేసినా ఆ ఫోన్ ఎవరిది అనేది తెలిసేది. ఒకవేళ ఆ రోజు కానీ తర్వాత కానీ అవినాష్ను పిలిచి అడిగినా ఆయన అదే చెప్పేవాడు. ఏం చేశాడంటే పలానా ఫోన్ చేశారు, పలానా వాళ్ళకి కమ్యూనికేట్ చేశారు. కొన్ని కమ్యూనికేట్ చేయడంలో అసహజమైన చేయకపోతే ఇంకా తప్పు పట్టాలి. కానీ చిన్న ఆయన చనిపోతే ఆ విషయం తెలిసినప్పుడు అక్కడ నుంచి ఫోన్ చేసి ఇక్కడ కమ్యూనికేట్ చేశారు. దానికి సంబంధించి ఈరోజు అది ఒక కొత్తగా కనిపెట్టినట్టు ఆ వ్యక్తి నవీన ఎవరు అని క్వశ్చన్ చేయడం, ఎందుకు అన్ని ఫోన్లు పోయినాయి, ఎన్ని ఫోన్లు పోయినాయి, ఒక ఫోన్ పోయింది కమ్యూనికేషన్ వెళ్ళింది, కొన్ని ఇంకేమైనా ఉంటే అవి కాల్ డేటాలో ఉంటాయి. ఇది మొత్తం కనపడేది వీళ్ళు కావాలని డెలిబరేట్గా కాన్షియస్గా ఓ పొలిటికల్గా మలయం చేయాలని ఏదైతే చూస్తున్నారో మలయం చేసే ప్రయత్నం భాగంగా జరుగుతుంది. ఏమీ లేని దాంట్లో అదేదో కుట్రకోణం ఉందని చెప్పడానికి ప్రయత్నం తప్ప ఇంకా ఏం కనపడట్లేదని వాళ్ళు చేస్తున్నది ఆరోపణలోనే కనపడుతుంది.